వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్నప్పుడు వైజాగ్ నెలలోనే హిస్టరీ క్రియేట్ చేశారు. అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు గుంటూరు విజయవాడ గెలిచారు. సో ఈ ఉద్యమాలు లేవు, ఇమేజ్ ముందు ఉద్యమాలే లేవు. సో ప్రజలు స్టీల్ ప్లాంట్ అమ్మినా పర్వాలేదు అనుకున్నారు, మూడు రాజధానులకు అంగీకరించారని చెప్తున్నారు వైసీపీ నాయకులు. ఈజ్ ఇట్ ట్రూ? లేదండి మూర్తి గారు, మీకు అన్ని వాస్తవాలు తెలుసు, నా నోట్తో చెప్పించాలని చూస్తున్నా, నా నోట్తోనే చెప్తానండి, నాకేం భయం లేదు. వైజాగ్ లో ఒక్కొక్క వార్డుకి ఎంత ఖర్చు పెట్టారండి వైఎస్ఆర్ పార్టీ? 3 కోట్లు. అందరికీ తెలిసిన నిజం ఇది, 3 కోట్లు ఖర్చు పెడితే అక్కడికక్కడ గెలిచారు. 3 కోట్లు అంటే ఓటుకి ఎంత ఇవ్వగలుగుతారండి? మీకేం, మీకు తెలుసు కదా ప్రజలు, ఈ రోజుల్లో ప్రజలు కూడా టోటలీ కమర్షియల్ బాధపడి చెప్తున్నాను. ముందులాగా మంచి చెడ్డ ఏం చూడటం లేదు. డబ్బులు ఇచ్చారా ఆ రోజు పొద్దున ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ కోటేస్తున్నారు. 3 కోట్లు ఖర్చు పెట్టాడు వైజాగ్లో ఒక్కొక్క వార్డు గెలిచడానికి, అదేం గెలుపు? అయినా మేము దగ్గర దగ్గరకు వచ్చాము. విజయవాడలో కూడా సేమ్ థింగ్, ఎక్కడైతే కావాలో అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం, ఎక్కడ గెలిచాలో అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం. అన్నిటికన్నా నాకైతే అనిపించేది ఈ కమర్షియల్ ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయనే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అందరికీ, మీకెందుకు నేను ఇస్తాను 30-40 కోట్లు, మీరు నోరు మూసుకొని కూర్చోండి, నేను చెప్పేటండి, ఎక్కడ కూర్చోండి, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఆయనకేముందండి ప్రభుత్వానికి లిక్కర్లో ఇంచుమించు ఎవరో చెప్పడం జరిగింది, మరి నాకు తెలియదు 200 కోట్లు 300 కోట్లు వస్తుంది, శాండ్ మాఫియాలో డబ్బులు వస్తాయి, ప్రతి దాంట్లో ఏది, ప్రతి దాంట్లో స్టేక్ ఉన్నది ఆయనకి. ఒక పోర్ట్ తీసుకొని ఇంకొక వ్యక్తికి ఇస్తున్నాడు, మీకు తెలుసు కాకినాడ, అది మన వెంకటేశ్వరరావు మెల్లడి వెంకటేశ్వర గారు పోర్ట్ తీసుకొని అరబిందోకి, అట్లా ప్రతిదీ చేస్తున్నాడు. ఆయనకి రేపు 2000 కోట్లు 3000 కోట్లు 40 కోట్లు ఇంటూ 175, డూ ద అరిథమెటిక్, అన్ని వేల కోట్లు ఆయనకి ఇవ్వడానికి ఏం కష్టం కాదండి. కొల్లుకు సంపాదించాడు, రేపు ఎట్లా ఫైట్ చేయాలని, ప్రజల్ని ఆదరించి ప్రజల ఆదరణ ఏదో విధంగా సంపాదించు, కానీ ఈ డబ్బు ముందు ఎట్లా మేము తట్టుకోగలుగుతాము అనేదే నాకు భయము. మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్లీ అంత డబ్బులు ఇవ్వలేరు, ఏ విధంగా వీళ్ళని ఫైట్ చేయాలి ఇది మాత్రం పెద్ద ప్రశ్నే మూర్తి గారు, మా పార్టీలో ఆలోచించాల్సిన విషయమే. ఏ విధంగా ఈ డబ్బుని మేము ఫైట్ చేయగలుగుతాం నాకైతే అంతు చిక్కటం లేదు. సో వైసీపీ ధనబలం ముందు మీరు తేలిపోతారు? ఇలా దండం పెట్టి ఇట్లా ఇట్లా దొరికినా ఏమీ చేయలేమండి. వాళ్ళ ధనబలం ముందు మేము మ్యాచే కాదు, వే ఆర్ నో మ్యాచ్. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఈజ్ మోర్ అ బిజినెస్ మ్యాన్ దెన్ అ పాలిటీషియన్. ఆయనకు తెలుసు ఏ ఇండస్ట్రీ ఏ విధంగా చేస్తే, ఏది చేస్తే ఆయనకి ఎంత లాభము, ఇండస్ట్రీ పెట్టినోడికి ఎంత లాభము. నేను వేరే రాష్ట్రాలు పోతే కూడా చెప్తారు మీ చీఫ్ మినిస్టర్ మోర్ బిజినెస్ మ్యాన్, మాకన్నా మా బిజినెస్ బాగా తెలుసు. ఎందుకంటే ఆయన పవర్ ప్రాజెక్టులు నిన్నాయి, సిమెంట్ ప్లాంట్లు నిన్నాయి, ఇతర బిజినెస్లు అన్నీ చేశాడు కనుక, కాంట్రాక్టులు చేశాడు. సో అన్నిట్లో ఏ విధంగా లావాదేవీలు ఉన్నాయో తెలుసు కనుక ఆయన బిజినెస్ మ్యాన్ మోర్ దెన్ పాలిటీషియన్ అని నాకండి. సో ఆయన వాళ్ళ ధనవల్ల ముందు మేము తట్టుకోలేము, రెండో విషయమే లేదు. సో అదే కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే లీడర్లు ఎమ్మెల్యేలైనా ఎవరైనా ఒకప్పుడు కొంచెం రఫ్గా బిహేవ్ చేస్తే ప్రజల్లో చులకనవుతాయేమో, పేరు పోతుందేమో అని భయపడేవారు. ఇప్పుడు అలా చేయడమే హీరోయిక్గా చూస్తున్నట్టున్నారు. మీ అనంతపురంలో చూస్తే మీ చిన్నాయన ఇంటి మీదకే వచ్చారు ఎమ్మెల్యే హీరోయిక్గా సినిమాటిక్గా. ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యే ఎవరో కలెక్టర్ని బట్టి బూతులు తిట్టారు, దాని ఫలితం ఇద్దరు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో మీ అందరికీ తెలుసు. తలాతో ఒక ఏం మాట్లాడతారో తెలియదు, ఒక ఆయన సెవెంత్ ఫెయిల్ అనుకుంటా, దాని ఫలితము ఆ హీరోయిజం ఫలితము ఈరోజు చూశారు. హీరో నుంచి హీరో అయిదామని పోయి జీరో అయ్యాడు. తాడిపత్రులు ప్రజలు ఆయన చేసిన ఆ వికృప యాక్ట్కి ఈరోజు ఆయన జరిమానా వేశారు. ఇప్పటికైనా ప్రజలు గమనిస్తున్నారు, మనల్ని ఉన్నమైతే కూర్చోబెట్టారంటే మనం ఆదర్శంగా ఉండాలి. ఇలాంటి వీడ్ రౌడీ లాగో లేకపోతే సినిమా స్టైల్లో పోయి ఇట్లాంటి డ్రామాలన్నీ చేస్తే ప్రజలు హర్షించరు అని అందరు కూడా రియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కనువిప్పు కావాలా, ఎటువంటి నాయకులకు ఇచ్చాను నేను, కాస్త కోస్తో ఆయన స్కీమ్స్ పనిచేస్తే ఇటువంటి నాయకులను పెట్టుకుంటే పార్టీలో ఖచ్చితంగా ఆయన కూడా ఓడిపోతాడు. అంత ధనం పెట్టినా కూడా ఓడిపోయే పరిస్థితి, ఇటువంటి నాయకులను పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతాడు. ఇప్పుడైనా ఆయన కూడా చూసి నాయకులందరికీ చెప్పి, స్వామి తాడిపత్రిలాగే నాయకులు ఉంటే నా నెత్తి మీదకి వస్తుంది, ఆయన కూడా రియలైజ్ అయ్యి
వీళ్ళని ఎక్కడ పెట్టాలన్నా అక్కడ స్థానంలో పెడితే బాగుంటుందని నేను నమ్ముతున్నా. ఒక దళిత కలెక్టర్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మైక్ ఇస్తే నేను కూడా ప్రధానమంత్రి అయిన వచ్చు ముఖ్యమంత్రి అయిన వచ్చు, కానీ నా నేను నా నా స్థానం ఏంటి, నా హోదా ఏంటి, నేనేంటి అని నేను ఒకసారి ఆలోచించుకుంటే మర్యాదగా ఉంటారు అందరూ.